గుంటూరు జిల్లా గురజాల మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు లేల కృష్ణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు ప్రాంతాన్ని పల్నాడు జిల్లాగా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మెడికల్ కళాశాలను గురజాల పట్టణ పరిధిలో నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ పట్టణ యూత్ అధ్యక్షులు ఎక్కలూరి రామకృష్ణ, బీజేపీ నాయకులు అమృత లింగేశ్వరరావు, ప్రసాద్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయవలసిందిగా గౌరవ శాసన సభ్యులు శ్రీ కాస్ మహేష్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ గురజాల మండలం తరఫున మేము వినియోగించుకుంటున్నాం. అలాగా చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అతనే కాస్ మహేష్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ గురజాల తరఫున వినియోగించుకుంటున్నాం. జిల్లాని ప్రకటిస్తూ పల్నాడు జిల్లాని గురజాల కేంద్రంగా ప్రకటించాలని చెప్పని మరొకసారి మా ముఖ్యమంత్రి గారికి, మా ఎమ్మెల్యే గారికి, దయచేసి ఎమ్మెల్యే గారు కాస్త మంచి మనసు చేసుకుని వెనుకబడ్డ ప్రాంత గురజాల అభివృద్దికి కృషి చేస్తారని, ఆయన మళ్లీ మళ్లీ కూడా మాకు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు కూడాను గురజాల పల్నాడు ప్రాంతంలో గురజాల అనేది చాలా వెనుకబడి ఉన్నటువంటి విషయం మనందరం తెలిసిందే. ఎటువంటి పరిశ్రమలు లేవు, వైద్య కళాశాలలు లేవు, కాబట్టి హాస్పిటల్స్ లేవు. ఇక్కడ నుంచి గుంటూరు వెళ్ళాలి అంటే రోగులు 100 కిలోమీటర్ల దూరం ఉంది. మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఈ యొక్క గురజాల ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతారని, ఆయన కూడా ఈ యొక్క గురజాలలోనే ఈ గురజాలనే జిల్లాగా చేయాలని, అలాగే ఈ గురజాల ప్రాంతంలోనే ఈ గురజాల నియోజకవర్గంలోనే మెడికల్ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తారని మేము ఒక ఆశిస్తున్నాం. గురజాల పల్నాడు జిల్లాగా గురజాలను ప్రకటించాలి. గురజాల అనేది పల్నాడు ప్రాంతానికి ఒక నడిగడ్డ లాంటిది. దాని ఉద్దేశంగానే అటు వెల్దుర్తి వరకు మొదలుపెట్టుకొని ఇటు పిడుగాల మాచవరం సాగర్ వరకు కూడాను ఈ గురజాల అనేది సెంటర్ పాయింట్గా భావించి రెవెన్యూ డివిజన్గా ప్రకటించి ఆదివారి ఆఫీసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన పల్నాటి రాజధానిగా పేరు పొందిన చరిత్రలో ఎప్పటి నుంచో పల్నాడు తాలూకా కింద ఇటు మాచల నుంచి పిండరాల దాకా కూడా ఈ ప్రాంతమంతా ఒకే తాలూకాగా ఉన్న ఈ గురజాల ఈరోజు గడిపొడ్డున ఉన్నది.